తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పండ్ల తోటల్లో నిమ్మ ఒకటి ఎగుమతి అవకాశాలు మెండుగా ఉండటం ఆ తరచూ మార్కెట్లో మంచి ధర లభించే అవకాశం ఉండటంతో రైతులు ఎక్కువగా నిమ్మ సాగుకు మొగ్గు చూపుతున్నారు నిమ్మలో ప్రస్తుతం అనేక రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి వీటిలో నాటు రకాలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి వీటి నుంచి తెగుళ్ళు చేడపేళ్లను తట్టుకునే విధంగా పెట్లూరు నిమ్మ పరిశోధనా స్థలం నుంచి పెట్లూరు సెలక్షన్ వన్ అలాగే పెట్లూరు సెలక్షన్ టూ వంటి అనేక రకాలను శాస్త్రవేత్తలు రైతులకు అందించి ఉన్నారు ఇంకా అనేక రకాలు పరిశోధనలు ఉన్నాయి అయితే రెండు ఇరవైవ దశకంలో రైతులకు అందుబాటులోకి వచ్చిన మరో నిమ్మ రకం బాలాజీ నిమ్మ తోటల్లో గజ్జి తెగులు ప్రభావం ఎక్కువగా ఉండడంతో రైతులు ఈ బాలాజీ నిమ్మ రకం సాగుకి ఎక్కువగా మొగ్గు చూపారు అయితే ఇప్పుడు ఈ రకం సాగుతో రైతులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఎందుకంటే ఈ బాలాజీ రకంలో కీపింగ్ క్వాలిటీ అంటే నిల్వ గుణం తక్కువగా ఉండటంతో ఎగుమతులకు ప్రతిబంధకంగా మారింది మున్ముందు ఈ రకాన్ని సాగు చేస్తే రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగ మండలం దెబ్బగూడెం గ్రామ అభ్యుదాయ రైతు ఉప్పలపాటి చక్రపాణి చెప్తున్నారు ఈయన ఏలూరు నిమ్మకాయల వర్తక సంఘం ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు ప్రస్తుతం ఏ రకాలు సాగు చేస్తే రైతులకు మంచి ధర లాభించే అవకాశం ఉంది వంటి అంశాల గురించి ఆయన ద్వారానే తెలుసుకుందాం నమస్తే అండి ఉప్పులపాటి చక్రపాణి గారు నమస్తే ఇప్పుడు బాలాజీ రకం దాదాపుగా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి రైతులు మన్నలను పొందింది దిగుబడి బాగా వస్తుంది కాయ రౌండ్ షేప్ ఉంటుంది జ్యూస్ బాగుంటుంది గజ్జి తెగులు బాగా తట్టుకుంటుంది చీడపడలు తట్టుకుంటుంది అని రకరకాలుగా ప్రాచీర్లోకి వచ్చింది అయితే ఇప్పుడు గత రెండు మూడు సంవత్సరాల నుంచి బాలాజీ రకం సాగు చేస్తే ఇబ్బంది వస్తుందని చెప్తా ఉన్నారు ఎందుకని అంటారు సార్ ఇది ఈ బాలాజీ నిమ్మ అనేది సిట్రస్ వాళ్ళు సెలెక్టెడ్ ప్లాంట్స్ నుంచి తీసుకొచ్చి డెవలప్ చేశారు అంటే కొన్ని ప్రాంతాల్లో ఈ తెనాలి ప్రాంతంలో కొన్ని తోటల్లో కొన్ని చెట్లు అధిక దిగుబడి అలాగే గ్రీనిష్గా ఉండటం కొంచెం సైజు రావటం ముళ్ళు తక్కువ ఉండటం కాపు ఎక్కువ రావటం ఇవన్నీ గమనించి ఈ గజ్జి తెగులు తట్టుకునే వెరైటీగా దీన్ని వాళ్ళు గుర్తించి దీన్ని అభివృద్ధి చేయటం జరిగింది అంటే ఈ నిమ్మలో ఎక్కువగా ఈ కాంక్రీట్ డిసీజు గజ్జి తెగులు అనేది సర్వసాధారణం కాబట్టి ఈ గజ్జి తెగులు వల్ల నాణ్యత పోయి రైతుకి రేట్లు రావటం లేదనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ వారు ఈ బాలాజీ రకాన్ని డెవలప్ చేశారు కానీ ఏమైందంటే మా అందరికీ తెలియక వాళ్ళు చెప్పారు రికమెండెడ్ ప్లాంట్స్ చెప్పారు రైతులు అందరూ కూడా వేశారు దాదాపు కొన్ని వందల ఎకరాల్లో వేల ఎకరాల్లో ఈ పంట సాగు ఉంది ఈ రకం సాగు ఉంది మొట్టమొదట రెండు వేల సంవత్సరం నుంచి కూడా మేము కూడా బాలాజీ వెరైటీని బాగుందనే ఉద్దేశంతో రైతులకి కూడా చెప్తూ ఉండేవాళ్ళం అయితే ఇప్పుడు ఏమైందంటే తర్వాత ఇది రాను రాను ఈ పంట దిగుబడి వచ్చిన తర్వాత ఈ కాయ నాణ్యత పరంగా చూస్తే చూస్తే ఆకారానికి ఆకర్షణీయంగా ఉంది కానీ ఈ నిమ్మ అనేది ప్రధానంగా మన ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాల్సిన పంట నైంటీ పర్సెంట్ అబవ్ మొత్తం కూడా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది తప్పితే ఇక్కడ మార్కెట్ చేసే పరిస్థితి లేదు ఈ నిమ్మకాయ వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ రైతు కోసుకొచ్చి మార్కెట్ తీసుకొస్తారు రేపు అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత రేపు మళ్ళీ మేము గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తే మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు రవాణా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ కానీ యూపీ కానీ లేకపోతే బెంగాల్లో కలకటా కానీ అట్ అక్కడి నుంచి కూడా మళ్ళీ ఇంకా అదనంగా పై రాష్ట్రాలకి ఒక రెండు మూడు రోజులు ప్రయాణం చేసి మళ్ళీ అక్కడ వాళ్ళు ఒకటి ఉంటారు టోటల్గా కాయ కోసిన దగ్గర నుంచి ఒక వారం పది రోజుల వరకు కాయ నిల్వ ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ బాలాజీ రకం ఇది వెంటనే కాయ చెడిపోవటం జరుగుతుంది వెంటనే దీనికి కాయ అడుగు భాగాన ఈ డాగు మొదలయ్యి ఈ ఒక్కాయ బస్తాలో చేరి రెండు కాయలు జడగోటం నాలుగు కాయలు చెడిపోతే సగం బస్తాను జడగొట్టం ఈ రకంగా ఎగుమతిలో నాణ్యత లోపించడం వల్ల ఈ వ్యాపారస్తులు ఎగుమతిదారులకి విపరీతమైన నష్టాలు జరుగుతుంది ఎన్ని రోజుల వరకు నిల ఉంటుందండి బాలాజీ నిమ్మ బాలాజీ నిమ్మ ఇన్ని రోజులు అయితే ఉంది తయారైన తర్వాత దాన్ని డాగ్ స్టార్ట్ అవుతుంది అది ఎంత తొందరగా పాడైద్ది అనేది ఇప్పుడు పైన కండిషన్స్ని బట్టి కూడా ఉంటుంది అంటే ఇప్పుడు హీట్ కండిషన్స్లో అయితే తొందరగా అయిపోతుంది కొంచెం చలికాలంలో అయితే కొంచెం నిదానంగా అవుతుంది ఏదైనా ఇప్పుడు మనకి ఏలూరు మార్కెట్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా గత రెండు వేల సంవత్సరం నుంచి గల్ఫ్ దేశాలకు కూడా విపరీతంగా ఎగుమతి చేయటం జరిగింది మా ఏలూరు మార్కెట్ నుంచి రోజు ఐదు లారీల నుంచి పది లారీలు పంపించే రోజులు కూడా ఉన్నాయి కానీ రెండు వేల పదిహేను నుంచి ఈ దుబాయ్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు మా ఏలూరు నుంచి మా కాయలు తీసుకోవటం మానేశారు ఎందుకు మానేశారా అని చెప్పి మేము విచారిస్తే ఈ కాయలు వాళ్ళకి నిల్వ ఉండలేదు దుబాయ్ వెళ్ళే వరకు కాయలు చాలా డ్యామేజ్ వస్తున్నాయి డాగ్ వచ్చేస్తుంది చాలా కాయ ఇక్కడ చూడటానికి చాలా గ్రీన్గా ఉంటుంది షైనింగ్ ఉంటుంది ఆ చూడటానికి తలతలా మెరుస్తూ చాలా బాగుంటుంది ఆకారానికి అన్ని బాగుంటుంది కానీ ఇది నిలువ ఉండటం అనేది ఇబ్బందికరం అయిపోయింది నెల్లూరు జిల్లా గూడూరు వాళ్ళైతే పది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు దీన్ని హైబ్రిడ్ నిమ్మని పేరు పెట్టి అసలు వీళ్ళు వాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేశారు రైతులను ఎవరిని ఏనీ లేదు తద్వారా వాళ్ళకి ఈరోజు కూడా ఫస్ట్ నుంచి వస్తున్నటువంటి ఆ సాంప్రదాయం మొక్కలు సాంప్రదాయం పంట వస్తున్న వాళ్ళకి వాళ్ళ మంచి నాణ్యత అయిన పంట వస్తుంది వాళ్ళకి మాకంటే అదనంగా మంచి రేట్ వస్తుంది పెట్లూరు వెరైటీస్ని ఎక్కువ వాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు పెట్లూరు సెలక్షన్ అనేది రీసెంట్గా డెవలప్ ఐడెంటిఫై చేసిన వెరైటీ అండి నాకు తెలిసైతే ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇది పెట్లూరు సెలక్షన్ వన్ టూ అనేది చెప్పి ప్రాచుర్యలోకి వచ్చింది అయితే ఈ పెట్లూరు సెలక్షన్ వన్ ప్రస్తుతం ఇది బాగుంది నాణ్యత పరంగా క్వాలిటీ పరంగా కాయలు చాలా స్ట్రెంతీగా ఉన్నాయి స్ట్రాంగ్గా ఉంది ఈల్డ్ కూడా ఎక్కువ వస్తుంది వీళ్ళు కూడా వస్తుంది జడ్జి గజ్జి కూడా అంత మిగతా వాటికి వచ్చినంత లేదు నాణ్యత పరంగా అయితే ఇప్పుడు మా అబ్జర్వేషన్లో పెట్రోల్ సెలక్షన్ వన్ నెంబర్ వన్ గా ఉంది సార్ బాలాజీ రకం సాగు చేసిన రైతుల పరిస్థితి ఏంటండి అంటే లోకల్ మార్కెట్లో మాత్రం విక్రయించుకోవాల్సిన పరిస్థితి వస్తుందా ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇమీడియట్ గా తెల్లారిపాటికే తీసేయమని మేము ఎవరికి చెప్పండి కాకపోతే ఇక అయినా ఇప్పుడు తోట ఇక నుంచి వేసేవాళ్ళైనా సరే ఈ పరిస్థితిని గుర్తులో గుర్తుపెట్టుకొని ఆ బాలాజీ వెరైటీని అనేది నివారిస్తే మంచిది రైతుకే ఉపయోగం ఇప్పుడు మంచి ఎగుమతిలో నిలబడి మంచి నాణ్యతుండి మంచి రేటు ఎగుమతిలో అమ్ముతుంటే ఇక్కడ కూడా రైతుకి రేటు వస్తుంది ఇప్పుడు ఎక్స్పోర్ట్లో ఉన్నప్పుడు ఇక రైతుకు మాత్రం రేట్ ఏమొస్తుంది కాబట్టి రైతులు ఇక అయినా గమనించి దయచేసి ఈ బాలాజీ వెరైటీని మొక్కలు మాత్రం వేయదని చెప్పి ఈ మధ్య మేము యూనివర్సిటీ వాళ్ళని అలాగే ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరినీ సంప్రదించాం వాళ్ళు కూడా మా అభిప్రాయాన్ని ఏకీభించారు బాలాజీ వెరైటీ అనేది కరెక్ట్ కాదండి ఇది ఎగుమతికి కాయలు నిలవట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మొదట్లో వేయమని చెప్పారు బాలాజీ రకం బాగుందని చెప్పారు వేయవద్దు అనే సందేశం మాత్రం రైతుకు చేరలేదు ఎందుకని అంటారు ఎందుకు చేరలేదని అంటే ఇప్పుడు మనం అధికారులను ప్రశ్నించే పరిస్థితి మనది కాదు వాళ్ళ నోటీసులు అయితే ఉంది ఆల్రెడీ మేమందరం కొంతమంది రైతులు వెళ్ళి ఈ సంవత్సరం వైఎస్ఆర్ ఆర్టికల్చర్ యూనివర్సిటీ వెంకటరామన్ గుడి వాళ్ళు ఈ సంవత్సరాన్ని సిట్రస్ సంవత్సరంగా ప్రకటించారు ఆల్రెడీ లోకల్ రకాలు అనేక సాగులో ఉన్నాయి వాటికి అయితే ఇబ్బంది లేదు వాటికేం ఇబ్బంది లేదండి అంతకుముందు ఎప్పుడైతే గత అనేక దశాబ్దాల నుంచి ఉన్న విత్తనానికి ఏ లోటు లేదండి ఇంతకుముందు కడివ నుంచి పాలకొల్ల నుంచి నిమ్మక్కలు వస్తుండేవి అవన్నీ సాంప్రదాయంగా ఉండి ఇప్పుడు ఈరోజు కూడా చాలా చోట్ల అవన్నీ అయ్యే జరుగుతుంది ఈ బాలాజీ అనేది తెలియక అందరం కూడా మేము కూడా అందరం కూడా అపోప పడ్డం ఇది మంచిది బాగుందని చెప్పేసి దయచేసి ఇంక రైతాంగం ఎవరు కూడా ఈ బాలాజీ వెరైటీని అనేది ఎవరో ఎంకరేజ్ చేయద్దు మీరు వాటిని తప్పించేసి ఇక వేసేవలసిన తోటల్లోనని చెప్పేసి మీరు పెట్రోల్ సెలక్షన్ వన్ కానీ లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్ ఏంటంటే రంగపూరు ఇప్పుడు దీనికి మన ప్రధానంగా ఈ లైట్ సైల్స్లో వేరుకుళ్ళు తెగులు అనేది ప్రధానంగా వస్తుంది సమస్య బంక కారటం వేరుకుళ్ళు తెగులటం మనం తోట వేసిన తర్వాత నిమ్మ తోట కనీసం పాతిక ముప్పై సంవత్సరాలు మినిమం కాయాల్సిన తోటలో కాపుకి వచ్చిన ఐదో సంవత్సరం నుంచి కాపుకి వస్తాయండి కాపుకొచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ కాడికి చెట్లు చచ్చిపోతా ఉన్నాయి ఇది ఫైటోఫర్ అనే సిలిండ్రం వల్ల ఈ వేరుకుళ్ళు వస్తుందండి వస్తుంది అది ఇప్పుడు మేము యూనివర్సిటీ వాళ్ళని కూడా ఇప్పుడు రీసెంట్గా అడుగుతున్నాము యూనివర్సిటీ కానీ రీసెర్చ్ వాళ్ళని కానీ ఈ దీన్ని నివారించడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మొక్కేసిన ఐదు సంవత్సరాల నుంచి పది ప టెన్ పర్సెంట్ కాడికి చచ్చిపోతే పరిశోధనాలలో తోట చచ్చిపోతుంది ఈ పంగల మధ్యలో వచ్చేదాన్ని ఫైటోఫ్తరా డిప్లోడియా అంటారు ఇలా రకరకాల శిలీంధ్రాల వల్ల వస్తుంది అది భూమి యొక్క ఆరోగ్యం బాగుంటే ఈ శిలీంధ్రాల వ్యాప్తి అనేది తగ్గుతుంది దానికోసం ట్రైకోడెర్మావిరిడి అని ఈ సూడోమోనస్ అని రకరకాల శిలిధర్ నాశాలను ఉపయోగించమని చెప్తున్నారు శాస్త్రవేత్తలు చాలా ఉన్నాయి అయితే ఇప్పుడు ఏంటంటే పరిశోధన చేసి దీంట్లో ఎన్ని రకాలైన శిలింద్రాలు ఉన్నాయి ఏ శిలింద్రానికి ఏ రకమైనది ఉపయోగించుకోవాలి దాని ఆ సాయిల్ని ఎలా మార్పు చేసుకోవాలి మొక్కలేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇప్పుడు ముందు మొక్క నాటేటప్పుడు మొక్క గోతులోనే తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇవన్నీ కూడా రైతులని అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు ఏంటంటే అనాది నుంచి ఏదో సాంప్రదాయంగా పెంచుతున్నారు జరుగుతుంది మార్కెట్లో నిమ్మకాయలు బాగా అమ్ముతున్నాయి రేట్లు వచ్చి రైతులు వీటన్నిటిని పట్టించుకోలేదు ప్రస్తుతం ఏంటంటే అన్ని రకాలైనటువంటి ఖర్చులు పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయినాయి పిన్ పాయింట్ అయిపోయింది ప్రతిదీ పెరిగిపోయినాయి ఇప్పుడు మా రైతులు కూడా ఏం చేశారంటే ఇప్పుడు ఎకరానికి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు వచ్చే పరిస్థితిలో పెట్టుబడిని లెక్క చేయాలి అంతకుముందు ఎకరానికి పాతికేలు ముప్పై ఏళ్ళు పెట్టుబడిని ఇవాళ సుమారు డెబ్బై ఏళ్ళకి ఎనభై వేలుకి తీసుకెళ్లిపోయారు అవసరం లేని మెన్యూర్స్ వేయటం విపరీతంగా గడ్డి మందు హై హైడెన్సిటీ ప్లాంటేషన్ వేయటం ఇవన్నీ చాలా ఉన్నాయి దీంట్లో ఇష్యూస్ ఇప్పుడు మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే ఈ ముఖ్యంగా భూమి భూమిని లో ఉన్న సహజ సిద్ధమైనటువంటి ఈ శిలీంధ్రాలు నివారించేటువంటి బ్యాక్టీరియాలన్నీ ఈ గడ్డి మందుల వల్ల మనమే చెప్పేశాం దానివల్ల ఏమవుతుందంటే ఇవన్నీ స్పీడ్ అయిపోయి తొందరగా అన్ని రకాలైన మొక్కకు జబ్బు రావడానికి అవకాశం ఏర్పడి గతంలో ముప్పై సంవత్సరాల వరకు నిమ్మ నాటిన తర్వాత తిరుగు లేకుండా పెరిగేది ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత ఇక ఫైవ్ ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది సచ్చిపాఠం అందువల్ల ఏం చేస్తున్నారు అంటే సచ్చిపోయిన కాడ మన వాళ్ళు ఒక మొక్క చుట్టూతో నాలుగు మొక్కలు వేస్తున్నారు ఈ నాలుగు మొక్కలు వేస్తే నాలుగు మొక్కలు రెండేళ్ళు మూడేళ్ళు కాస్త ఒక మూడు చచ్చిపాతే ఒకటి ఉంటుంది మళ్ళీ దాని మధ్యలో ఇంక మూడు వేస్తున్నారు ఇంకా ప్రతి సంవత్సరం ఎకరానికి వంద మొక్కలు నాటాలి మన లెక్క ప్రకారం ఇట్లా ఏమవుతుందంటే ఎకరానికి వంద మొక్కలు ఉండాలి చూడ నాలుగు వందల మొక్కలు అయిపోతున్నాయి ఈ నాలుగు వందల మొక్కలు అయిపోయేటప్పటికి ఇదంతా అసలు అనేవైన సిస్టమ్ అయిపోయింది దీంట్లోనే ఇంకోటి ఏంటంటే ప్రధానంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన వాళ్ళు పాదులు చేసేటప్పుడు ఈ ఎక్కువ లోతు తగ్గొట్టే పరిస్థితి ఉంది ఈ ప్రధాన వేరు ఏరు దగ్గర ఎక్కడో చోట ఈ దెబ్బలో కత్తి దెబ్బలో ఈ జాళ్ళు కట్ చేసేటప్పుడు కానీ కొమ్మ కత్తిరింపులప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోవాలి బెరడుకు గాయం అయినప్పుడు కానీ రూటుకు గాయం అయినప్పుడు కానీ అలాంటి గాయం తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళు ఏదో పాత సాంబ్రా కత్తులతోటి అటునరికి ఇట్టినరికి వచ్చేసి డిస్టర్బెస్ చేస్తే అక్కడ ఇది స్టార్ట్ అవుతుంది తద్వారా తెలియకుండా ఆ కొమ్మ దగ్గర స్టార్ట్ అయిన పుండు మ మొదల్లోకి వచ్చేసి అది వన్ ఆర్ టూ ఇయర్స్లో చచ్చిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రధానంగా ఇట్లాంటి మేనేజ్మెంట్ విషయాల్లో సాంకేతిక ఫలితాలు అవన్నీ కూడా రైతులకి తెలియజేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటే నిమ్మ పంటకి ఎప్పుడూ భవిష్యత్తు ఉంటుంది సో నిమ్మలో బాలాజీ రకాన్ని సాగు చేయకపోవటమే మంచిదని చెప్తున్నారు చక్రపాణి అలాగే యాజమాన్యం విషయంలో రైతులు అవలంబించాల్సిన పద్ధతుల గురించి శాస్త్రవేత్తలు తగిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్తూ ఉన్నారు ప్రధానంగా వేరుకుళ్ళు ఈ గజ్జి తెగులు అలాగే ఈ పంగల ద్వారా ఆశించే డిప్లోడియా అనే సిలింద్రం ద్వారా ఈ మసి తెగులు అనేది వ్యాప్తి చెందుతూ ఉంది వీటన్నిటి పట్ల రైతులకు అవగాహన కల్పిస్తే తోటలు పది కాలాల పాటు విరాజిల్లే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు